भाजपा भीष्मुडिगा पार्टीनी भुजान मोसिन एल्के अड्वानी जनता पार्टी नुंची भारतीय जनता पार्टी प्रभुत्वाल्लो कीलकंगा पनिचेशारु। वाजपेयी प्रभुत्वाल्लो चुरुकैन पात्र पोषिंचिन आयन अनेक कीलक निर्णयालु पथकाल्लो भागस्वामुलय्यारु। अनेक संदर्भाल्लो नाटि प्रधानि वाजपेयीकि कुडिभुजंला निलिचि प्रभुत्व निर्णयालनु समर्थिंचारु। దేశంలో ఎమర్జెన్సీ విధించిన తర్వాత జరిగిన ఎన్నికల్లో కాంగ్రెస్ పై జనతా పార్టీ విజయం సాధించి కేంద్రంలో మొరార్జీ దేశాయి ప్రభుత్వం ఏర్పాటు చేశారు। ఆ క్యాబినెట్ లో అటల్ బిహారీ వాజ్‌పేయి తో పాటు అడ్వాణి కూడా చోటు దక్కించుకున్నారు। నాటి ప్రధాని మొరార్జీ దేశాయి అడ్వాణిని పిలిచి ఏ శాఖ కావాలని అడగగా అప్పటికే జర్నలిస్ట్ గా పనిచేసిన ఆయన ఎలాంటి సంకోచం లేకుండా తనకు సమాచార ప్రసార శాఖ కావాలని చెప్పారట। ఆయన కోరినట్లుగానే సమాచార ప్రసార శాఖను మొరార్జీ దేశాయి కట్టబెట్టారు। 1977 నుంచి 79 వరకు అడ్వాణి కేంద్ర సమాచార ప్రసార శాఖ మంత్రిగా పనిచేశారు। 1998 లో జరిగిన ఎన్నికల తర్వాత భాజపా మిత్రపక్షాలతో కలిసి ఎన్డీఏ ప్రభుత్వాన్ని కేంద్రంలో ఏర్పాటు చేసింది। అప్పుడు అడ్వాణి కేంద్ర హోం మంత్రిగా కీలక బాధ్యతలు నిర్వహించారు। అప్పుడు వాజ్‌పేయి సర్కార్ నిర్వహించిన అణు పరీక్షలు భారత్ను అణ్వస్త్ర దేశాల సరసన చేర్చాయి। ఈ మొత్తం ప్రక్రియను నాటి ప్రధాని అటల్ బిహారీ వాజ్‌పేయి ముందుకు తీసుకెళ్లగా నాటి హోం మంత్రిగా మొత్తం తతంగాన్ని అడ్వాణి నడిపించారు। అమెరికా నిఘా సంస్థ సిఐఏ నిఘా ఉపగ్రహాలకు చిక్కకుండా పోఖ్రాన్ లో అణు పరీక్షలు నిర్వహించడంలో విజయవంతమయ్యారు। అణు పరీక్షలు నిర్వహించిన విషయాన్ని వాజ్‌పేయి సర్కార్ ప్రకటించే వరకు ప్రపంచ దేశాలకు తెలియదంటే అందుకు అడ్వాణీనే కారణం। సైన్యాన్ని శాస్త్రవేత్తల్ని సమన్వయం చేసుకుంటూ తగిన రహస్య తతంగాన్ని నాటి హోం మంత్రిగా అడ్వాణీనే నడిపారు। వాజ్‌పేయి పెట్టుకున్న నమ్మకాన్ని 100% నిలబెట్టుకున్నారు। అణు పరీక్షల కారణంగా ప్రపంచ దేశాలు భారత్ పై ఆంక్షలు విధించగా నాటి ప్రతిపక్షాలు వాజ్‌పేయి సర్కార్ పై తీవ్ర విమర్శలు గుప్పించాయి। అయినప్పటికీ వాజ్‌పేయి వెనక్కి తగ్గలేదంటే అడ్వాణీ సహా సహచర మంత్రులు ఇచ్చిన మద్దతే కారణం। అయితే జయలలిత నేతృత్వంలోని అన్నాడీఎంకే మద్దతు ఉపసంహరించుకోవడంతో ఎన్డీఏ సర్కార్ ఏడాదికే కుప్పకూలినా తర్వాత జరిగిన ఎన్నికల్లో భాజపాను అధికారంలోకి తేవడానికి వాజ్‌పేయితో పాటు అడ్వాణీ కూడా ఎంతో శ్రమించారు। మరోసారి వాజ్‌పేయి నేతృత్వంలో కొలువు తీరిన ఎన్డీఏ ప్రభుత్వంలో కేంద్ర హోంమంత్రిగా దేశ ఉపప్రధానిగా అడ్వాణి బాధ్యతలు చేపట్టారు। ఇదే సమయంలో కేంద్ర గనులు బొగ్గు శాఖ మంత్రిగా కేంద్ర సిబ్బంది శిక్షణ మంత్రిత్వ శాఖ మంత్రిగా అదనపు బాధ్యతల్ని కూడా నిర్వహించారు। 1999 మే 3 నుంచి జూలై 26 వరకు కార్గిల్ పోరు జరిగినప్పుడు అడ్వాణి హోంమంత్రిగా పనిచేశారు। నియంత్రణ రేఖ దాటి వచ్చిన పాక్ ప్రేరేపిత ఉగ్రవాదులు వారికి సహకరించిన పాక్ సైనికుల్ని తరిమికొట్టేందుకు వాజ్‌పేయి సర్కార్ నిర్వహించిన ఆపరేషన్ విజయ్ కార్యక్రమాన్ని అడ్వాణి నాటి రక్షణ మంత్రితో కలిసి విజయవంతం చేయడంలో కీలక పాత్ర పోషించారు। ఈ సమయంలో అడ్వాణిపై కొన్ని విమర్శలు వచ్చినా ఆయన పట్టించుకోకుండా ఆపరేషన్ విజయ్పైనే దృష్టి కేంద్రీకరించారు। వాజ్‌పేయి అప్పగించిన బాధ్యతల్ని సమర్థవంతంగా అడ్వాణి నిర్వర్తించారు। హోంమంత్రిగా దేశ ఉపప్రధానిగా 2001 నుంచి 2003 మధ్య జర్మనీ టర్కీ యుఏఈ ఖతార్ అమెరికా స్పెయిన్ సింగపూర్ దేశాల్లో అడ్వాణి పర్యటించారు। ఆయా దేశాలతో వాణిజ్య సంబంధాల బలోపేతం కోసం కృషి చేశారు। 2002 తో పాటు 2003 లోను అగ్ర రాజ్యంలో అడ్వాణి పర్యటించారు। बहुत खुशी है मुझे भी पूरे परिवार को कि दादा को इतना बड़ा सम्मान देश का सर्वोच्च सम्मान मिला है। निश्चित ही आज मुझे एक व्यक्ति जिसकी याद सबसे ज्यादा आ रही है वो मेरी माँ है और माँ का दादा के जीवन में बहुत बड़ा योगदान रहा है निजी जीवन में भी और राजनीतिक जीवन में भी। दादा बहुत खुश हैं। मैंने जब दादा को बताया मुझे पता लगा और मैंने दादा को बताया तो वो बहुत ही खुश थे और उन्होंने यही चीज बोली कि जीवन में उन्होंने अपना पूरा जीवन देश की सेवा में लगाया। इसके लिए वो बहुत खुशगुजार हैं और प्रधानमंत्री श्री नरेंद्र मोदी का धन्यवाद करते हैं और देश की जनता का जिनसे वो असीम प्रेम करते हैं उनका भी बहुत धन्यवाद करते हैं कि जीवन के इस पड़ाव पर उनको इतना बड़ा देश का सबसे सर्वोच्च सम्मान मिला। बहुत धन्यवाद सबका।